శ్రీకాకుళం జిల్లా డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ లీలారాణి ఇచ్చాపురంలో పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించారు. హోమియో వైద్యులు అలోపతి వైద్యం చేస్తున్నారనే ఫిర్యాదుతో ఆమె తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రుల అనుమతులను వైద్యాధికారుల అర్హతను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. పలు ఆసుపత్రుల్లో అర్హత ఉన్న వైద్యులే వైద్యం అందిస్తున్నారని, అర్హత ఉన్న వైద్యులు అందుబాటులో లేని సందర్భంలో హోమియోపతి వైద్యులు హోమియో వైద్యం అందిస్తున్నారని చెప్పారు. రిజిస్ట్రేషన్ చేసుకోలేని రెండు ఆసుపత్రులను వెంటనే రిజిస్టర్ చేసుకోవాలని, అంతవరకు వైద్య సేవలు అందించకూడదని ఆదేశించినట్లు తెలిపారు. మేమే ఉంటున్నాం, మా ఫాదర్ ఉండట్లేదు అని డాక్టర్ గారు చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు. అండ్ సెకండ్ డాక్టర్ గారు కూడా వచ్చి నేను చూస్తున్నాను, నేను ఉన్న టైంలో అయితే నేను ఎలోపతి ట్రీట్మెంట్ ఇస్తున్నాను, తర్వాత మరి అతను హోమియో ఇస్తున్నాడు అనుకుంటున్నాను అంటున్నారు. సో మరి ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ కట్గా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఇంక ఇలా రిపీట్ అవ్వదని నేను అనుకుంటున్నాను. ఇంకోసారి రిపీట్ అయితే మాత్రం యాక్షన్ కొంచెం సివియర్గా. ఆయన పెట్టిన అలిగేషన్స్ ఏమైనా ప్రూవ్ అయినాయా మేడం? అంటే ప్రూవ్ అయినాయి అంటే ఆయన కొన్ని ఎలా ఇచ్చారంటే, ఫర్ ఎగ్జాంపుల్ కేవీ సుబ్బారెడ్డి గారు బాగున్నారు, అతను పీజీ చేస్తున్నారు అన్నారు. ఇప్పుడు అతను అడుగుతుంటే నేను పీజీ చేయలేదు మేడం, నేను ఎంబీబీఎస్ సర్టిఫికేషన్ మా ఇంట్లోనే ఉన్నాను, ఇక్కడే చేస్తున్నాను ప్రాక్టీస్ అంటున్నాను. నిజంగా అయితే పీజీ చేస్తున్న అబ్బాయికి అయితే ఇప్పుడు ఎవరు డాక్టర్ ఎక్కడ అయ్యే హాస్పిటల్ కూడా వదలట్లేదు. సో మరి అది పీజీ అయితే కాదు. అండ్ సెకండ్ థింగ్, నేను అదే మన అతను పెట్టిన అతను ఇంకోటి కూడా ఏంటంటే గ్రామ ప్రజలకు ఇబ్బంది అవుతుంది అన్నారు. అంటే ఏమైనా అనుకోకుండా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడగడం కూడా జరిగింది. అలాంటిది ఏమైనా ఉండుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుదామని, అంటే ఎలా పోయింది ఏంటి నిజంగా ఇక్కడ హాస్పిటల్ తప్పిదినమా అని అడుగుదామని. బట్ ఏది పేర్ల వైజ్ అయితే ఏవి లేవు అని తను అంటున్నారు. ఓన్లీ సంఖ్య మాత్రమే ఇస్తున్నారు కానీ నేమ్ బేస్డ్ డేటా ఇవ్వట్లేదు అని.